హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్ట్ బోర్డు ఉప్పల్ సిసిఎంబి కాలనీలో 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు వచ్చాను. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి, మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ముందుగా మనం వచ్చేసి హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకుందామండి. మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి బోడుప్పల్ నుంచి మల్లాపూర్కి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ అండి. సో ఈ రోడ్ నుంచి మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి రోడ్కి సెకండ్ బిట్లో ఉంటుంది. అండ్ ఈ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ దగ్గరికి రావడం జరిగింది. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. ఈ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 27x50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు, అంటే 150 గజాలు అవుతుంది. అండ్ ఇక్కడ మనము హౌస్ యొక్క పార్కింగ్ ఏరియా అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నాము. అండ్ ర్యాంప్ చూపిస్తున్నాము. అండ్ ఎలివేషన్ చూపించడం జరుగుతుందండి. ఎక్సలెంట్గా కలర్స్ వాడడం జరిగింది. అండ్ చుట్టూ చూసినట్లయితే మనకి ఆల్రెడీ హౌజెస్ ఉన్నాయండి. సో ఫుల్గా రెసిడెన్షియల్ ఉన్నటువంటి ఏరియాలో ఉంటుంది హౌస్ అనేది. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే ఎలాంటి FTL కానీ ఎలాంటి బఫర్ జోన్ లేదండి. అండ్ అదేవిధంగా ఎలాంటి చెరువులు కానీ ఎలాంటి కుంటలు కానీ లేవండి. మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ ఫుల్ పాపులేషన్ ఉన్నటువంటి లొకేషను. ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము. పార్కింగ్ ఏరియా అనేది మనకి 2 పెద్ద సైజు కార్లు పార్కింగ్ చేసుకొని 4 నుంచి 5 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా మనకి పెద్ద సైజుగా పార్కింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. సీలింగ్ వచ్చేసి ఎక్సలెంట్గా చేయించడం జరిగింది. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. అండ్ కృష్ణా వాటర్ కనెక్షన్ ఉంది. అండ్ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి ఇక్కడ. సో ఎక్సలెంట్ ఏరియా. ఇప్పుడు వచ్చేసి మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK చూపిస్తున్నాము. 1 BHK సంబంధించినటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాము, చౌకోర్ చూపిస్తున్నాము. ఇక్కడ 1 BHK వచ్చేసి మనకి కంప్లీట్గా ఫ్లోరింగ్ గ్రానైట్ తోటి వేయడం జరిగింది. ఇక్కడ మనకి డోర్స్ ఫిట్టింగ్స్ వర్క్ నడుస్తుందండి. అండ్ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి, విత్ షెల్ఫులతో రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి స్పేసియస్గా ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాము. కిచెన్లో ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. షెల్ఫులు అండ్ ప్లాట్ఫాము అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ అండ్ విండో. అండ్ కిచెన్కి ఆనుకొని ఉన్న పూజా రూమ్ చూపిస్తున్నాము. పూజా రూమ్ స్పేసియస్గా రావడం జరిగింది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిద్దాము. అండ్ ఈ హౌస్ యొక్క రేట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో గూగుల్ పిన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు డిస్క్రిప్షన్లో చూసినట్లయితే హౌస్ యొక్క గూగుల్ పిన్ మీరు చూడవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపోజిట్లో వచ్చేసి మనకి షెల్ఫులు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. లొకేషన్ వైజ్గా చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ లొకేషన్. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 2 రూట్స్ ఉంటాయండి. ఒక రూట్ నుంచి వెళ్తే మనకి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్, అండ్ బోడుప్పల్ కమాన్ నుంచి వెళ్తే మనకి 5.5 కిలోమీటర్స్ టు 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అండ్ వాష్ ఏరియా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK అనేది క్లియర్గా కవర్ చేద్దాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK చూపించుకొని ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇంటికి సంబంధించిన బోర్ చూపిస్తున్నాము. అండ్ ఇటువైపు ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మెట్ల కింద ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, క్వాలిటీ కన్స్ట్రక్షన్. అండ్ చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా కవర్ చేద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా చూపిస్తున్నామండి. 100% సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోరు అండ్ చౌకోటు అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. హాల్ లోపలికి రావడం జరిగిందండి. హాల్ లోకి వచ్చి చూసినట్లయితే మనకి స్పేసియస్గా ఉన్నటువంటి హాల్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ మనకి వాస్తు ప్రకారంగా నార్త్కి డోర్ ఇచ్చారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి విండో ఇవ్వడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా మనకి మంచిగా డిజైన్ ఉన్నటువంటి షెల్ఫులతోటి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. సో డైనింగ్ ఏరియా అనేది మనకి చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ యూటిలిటీ ఏరియా అనేది చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ యూటిలిటీ ఏరియా దగ్గర ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ యూటిలిటీ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ చూపిస్తున్నామండి.
సో ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాము. ఓపెన్ కిచెన్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి విండో అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్ లో సజ్జ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా నీట్ గా చూపిస్తున్నాము. స్పేసెస్ గా ఉందండి, చాలా విశాలంగా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ కి ఆనుకొని ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నాము. పూజా రూమ్ వచ్చేసి విశాలంగా రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ పర్పస్ లో విండో ఇచ్చారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే 1,50,00,000 చెప్తున్నారు. అండ్ స్లైట్ గా నెగోషియేషన్ ఉంటుంది. డైరెక్ట్ గా బిల్డర్ నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాం. కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి స్పేసెస్ రావడం జరిగింది. అండ్ వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్ మనకి స్పేస్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి వెంటిలేషన్ వచ్చే విధంగా విండో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి సెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు, సజ్జ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ కి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారండి. ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైన వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి లో రూఫ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి రావడం జరిగిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజా చూపిస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి చిన్న సిట్అవుట్ ఏరియా లాగా ఇవ్వడం జరిగింది. సో సిట్అవుట్ ఏరియా నుంచి బయటకు మనకి వ్యూ ఉంటుందండి. సో బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనకి కాలనీ అంతా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ 25 ఫీట్ రోడ్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మరొకసారి క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నామండి. సో ప్రైస్ రేంజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ హౌస్ యొక్క రేట్ అనేది మనకి 1,50,00,000 చెప్తున్నారు. ప్రైస్ అనేది నెగోషియేషన్ అవుతుంది. అండ్ అప్ టు 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైన వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేయండి. వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సిసిఎంబి కాలనీ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. చుట్టూ చూసినట్లయితే మనకి ఫుల్గా రెసిడెన్షియల్ ఏరియా కనిపిస్తుంది. అండ్ ఎక్సలెంట్గా మనకి డెవలప్ అయినటువంటి ఏరియా అండి. సో ఇటువైపు నుంచి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్కి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ షార్ట్కట్లో వెళ్తే, అండ్ ఇటువైపు మనం లాంగ్ రూట్లో వెళ్ళినట్లయితే మనకి 5.5 కిలోమీటర్స్ టు 6 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీస్ అండ్ బిల్డర్ ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ హౌసెస్ అండ్ ప్రాపర్టీస్ కొందామని చూసినట్లయితే మా ప్రాపర్టీస్ వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. సో మరొక మంచి ప్రాపర్టీ వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.